మెట్ట రైతులకు ప్రధాన ఆదాయ వనరైన శనగ ఈ ఏడాది కన్నీళ్లే మిగిల్చింది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి పడిపోయింది పండిన అరకొర పంటకి గిరాకీ కరువైంది ఎక్కడ విక్రయించాలో రైతులకి తెలియటం లేదు శనగ సాగులో ముందుండే ప్రకాశం జిల్లాలో పంటని కొనే నాథుడు లేక రైతులు శీతల గిడ్డంగుల్లో దాచుకుంటున్నారు వ్యాపారులకు విక్రయిద్దామంటే మూడు నాలుగు వేలకు మించి ఖరీదు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతేడాది పంటకు కూడా లేక గోదాముల్లోనే నిల్వ ఉంచామని ఈసారి అదే పరిస్థితి తలెత్తి నిల్వ చేయడం భారంగా మారిందని వాపోతున్నారు అధికార యంత్రాంగం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాండవిస్తున్నాయి ఇక్కడి ప్రధాన పంట అయిన శనగకు కానికాలం దాపురించింది స్వల్పకాలిక రకం ఆరుతడి పంట కావడం తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడి రైతులు ఏటా శనగలు చేస్తున్నారు ఏటా మంచి దిగుబడులు వస్తుండగా ఈ ఏడాది వర్షాభావం కారణంగా దిగుబడులు తగ్గాయని రైతులు వాపోతున్నారు దీనికి తోడు పంట కొనేందుకు వ్యాపారులు సైతం ముందుకు రాక శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాల్సి వస్తుందంటున్నారు శనగ వేయాలన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా ఏ ప్రయాసాలకి జరిగింది అలాంటప్పుడు కూడా ఎకరానికి కింటా కాళ్ళ నుంచి ఆరు ఏడు కింటాల్ వరకు నీళ్లు తల్లిచ్చినందువల్ల అయినాయి కొంతమందికి కొంతమందికి ఆరు ఏడు కింటాల్ అయినాయి అవి ప్రస్తుతం రెండు నెలల నుంచి ఇళ్లలో మూలుగుతున్నాయి అవి మళ్ళీ పుచ్చుతూనే పరిస్థితుల వల్ల కోల్డ్ స్టోరేజ్ రావడం వల్ల చాలా ఏ ప్రయాసాలు వస్తుంది కోల్డ్ స్టోరేజ్ కింటాకి నూట యాభై రూపాయలు మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది వాటి కూడా కనీసం బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితులు లేరు ఇలా అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం ఏదన్నా కానీ మార్కెట్ ఆటల ద్వారా కూడా కొనుగోలు చేయాలి పెద్ద కొత్తపల్లి లింగంగుంట అటువంటి ప్రాంతాల్లో కొయ్యకుండా వదిలేసినవి చాలా ఉన్నాయి ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ప్రధాన పంటల్లో శనగ ఒకటి ఎకరా విస్తీర్ణంలో శనగ సాగు చేయడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది ఎకరాకు సాధారణ పరిస్థితుల్లో పది నుంచి పన్నెండు క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది వర్షాభావం కారణంగా మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని శనగ రైతులు వాపుతున్నారు క్వింటా మూడు నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ధర పలికినా కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కేట్లు లేవని రైతులు వాపోతున్నారు ఇప్పుడు శనగ వేసేమో నీళ్ళు కట్టిన పొలమేమో ఐదు వారైనాయి కట్నవి ఒకటి రెండు ఉండైనాయి మాకు మార్కెట్ నాలుగు నాలుగులు అంటున్నారు ప్రస్తుత ప్రజెంట్లు ఇప్పుడు కొంటలు ఇవ్వరు పెద్దగా శనగలు టూ రేజర్ ఉండింది ఎకరానికి ఇరవై వేలు దాకా పోతాయి పది పదిహేను నుంచి ఇరవై దాకా పోతాయి వర్షాధారం మీద బాగా ఇబ్బందిగా ఉంది వర్షాధారం అసలు లేదు దానివల్ల బాగా ఇబ్బందిగా ఉంది ఈ శనగ వేసిన దానికి ఒకటి రెండు బస్తాలు అయినాయి వర్షాధారం లేని దాని మీద నీళ్ళు కట్టుకునే వాళ్ళకు ఐదు ఆరైనాయి పెట్టుబడి కవులు ఏమో పదివేలు ఉందండి ఇప్పుడు పదివేలు కవులు మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి ఏమో పదిహేను వేల దాకా కవులు అయ్యింది పెట్టుబడి కానీ ఏదన్నా కానీ నష్టమేనండి ఎకరానికి పదిహేను వేల రూపాయల దాకా నష్టం వచ్చింది మార్కెట్ నాలుగు వేలు జరిగింది కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల వరకు కౌలు చెల్లించాలని ఆపై పంట పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు దిగుబడులు పడిపోవడంతో దిక్కుతోచడం లేదని రైతులు వాపోతున్నారు పోనీ వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే కొనే నాదుడు కూడా లేడని ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు శీతల గిడ్డంగుల్లో సరుకు నిల్వ చేయడం వల్ల అదనపు భారం పడుతోందని ఎలా గట్టెక్కాలో అర్థం కాక రైతన్న కుమిలిపోతున్నాడు పోయిన సంవత్సరం మార్కెట్లు పెట్టి శనగలుగా ఉన్నారు కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది అమ్ముకోలేకపోయారు ఐదే పోయి మళ్ళీ ఏసీలో పెట్టారు ఏసీల్లో పెడితే మూడు సంవత్సరాల నుంచి శనగలు అమన్నే ఉండయి ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది వందలు అన్నారండి ఇప్పుడు నలభై నాలుగు వందలు అంటున్నారండి రైతు బాగా పంటలు ఇవ్వండి మూడు కింటాలు రెండు కింటాలు ఒక కంట అయినాయండి ఈ మూడు సంవత్సరాల నుంచి శనగలు ఆమాన్ ఏసీల్లోనే ఉన్నాయండి రైతు తుషించి పోయాడు కొనుగోలు కేంద్రాలు పెట్టి మా రైతులని బయట వెల్సిందిగా కూర్చున్నాం వర్షాలు సరిగా లేక శనగ దిగుబడి సరిగా రాలేదు వర్షాలు మట్టికి బాగా ప్రాబ్లం అండి పెట్టుకోవడానికి ఏమో నీళ్ళు అవకాశం లేదు అందువల్ల ఎకరాకి రెండు గంటలు మూడు గంటలు అవుతున్నాయి శనగలు సేలు అయితే అసలు పీకే పరిస్థితి కూడా లేదు గత సంవత్సరం వచ్చేసి ఎకరానికి ఎనిమిది గంటలు పది గంటల నుండి దిగుబడి వచ్చినాయి మాకు కవులు వచ్చేసి పదిహేడు వేలు దాకా ఎకరానికి చెల్లించాల్సి వచ్చింది మేము ఇప్పుడు రెండు మూడు గంటలు వస్తే ఈ నాలుగు వేలు కాడికి రెండు మూడు గింటాలకి కనీసం కూలోలు పీకినందుకు మిషన్ అయ్యడానికే సరిపోతుంది అందువల్ల టోటల్గా ఈ సంవత్సరం ఎకరానికి ఒక ఇరవై వేల నుంచి లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి గతేడాది శనగలే ఇప్పటికీ శీతల గిడ్డంగుల్లో మూలుగుతున్నాయని మళ్లీ ఇప్పుడు కొత్త పంట వస్తోందని వీటిని ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి తక్షణమే శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు